సినిమాలో పెద్ద అయినే చెప్తాం, పేరు చెప్పం. అలాంటి నందమూరి ఎన్టీ రామారావు గారితో నేను యాక్ట్ చేసడం చాలా సంతోషం. ముఖ్యంగా ఆయనతో చేసిన అన్ని సాంగ్లు హిట్ అయ్యాయి, దానివల్ల నాకు మంచి పేరు కలిగింది. నేను డ్యాన్స్ ప్రోగ్రామ్ వెళ్తే కూడా అందరూ అడిగేవారు, అమ్మా మీరు సింహబల్లులో సన్నజాజులో ఆ సాంగ్ ఆడాలి తప్పకుండా మీరు. తర్వాత డ్రైవర్ రాముల్లో గుగ్గు గుగ్గు గుడుస్తుంది అటగా, అలాంటి చాలా సాంగ్లు పాడాలని ఆడాలని అందరూ చెప్పేవాళ్ళు. అలాగా అంత నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు మన పెద్ద అయిన పక్క సిటే మా ఇల్లు, ఇటు సైడ్ ఒక నాలుగు బస్సు, ఇటు సైడ్ నాలుగు బస్సు ఉన్నాయి. అప్పుడు అమ్మ అడిగింది, ఏంటి పెళ్ళ ఏంటి ఇంత బస్సు వచ్చింది ఎంత అంటే, లేదండి పెద్ద లెజెండ్ పక్క సీట్లోనూ ఉన్నారు, పెద్ద హీరో ఆయన. తిరుపతికి వెళ్ళి అలాగే వచ్చి ఆయన్ని చూసి కల్పురారతి అన్నీ చేసుకుని వెళ్ళేవారు. అలాగా అంటే నేను వినేవాను తెలీదు. తర్వాత సంవత్సరాల తర్వాత ఆయనతో యాక్ట్ చేశానని నేను కలర్లో కూడా అనుకోలేదు. తర్వాత దానవీర సురకన్నాలో నాకు తెలిసి, దానికి ముందు 10 పిక్చర్లు అయింది, రెడీ అయిపోయాము. లోపల వెళ్ళగానే ఆయన ఆ గ్రీడు అన్నీ చూసి నాకు కొంచెం భయం వచ్చేసింది. ఏంట్రా మీరు దేవలోకంలో వచ్చామా, ఈయన కర్ణుడువా, అంత హైటు. నేనేమో అప్పుడు సన్నగా ఉండేదని, సరే భయం లేదు, ఆయన రూపమే అలా కనిపిస్తుంది కానీ అందరితో ఆయన పని ఆయన చేస్తూ ఉంటారు, మన పని మనం చేసుకోవచ్చు ధైర్యంగా. అలా వెంటనే మేకప్ మ్యాన్ని పిలిచారు, ఇది ఇస్తారు కదా అది ఐబ్రో సరిగా లేదు తీ అని చెప్పి ఆయనే రాశారు. ఇంకా నాకు పవర్ పోయింది, భయం వచ్చింది, ఆ భాగ్యం నాకు కలిగింది. తర్వాత ఆయన డైరెక్షన్లో చందన శాస్త్రుడు 10 డేస్ అక్కడే ఉన్నారు రామకృష్ణ స్టూడియోలో, 2 సాంగ్ 5 సీన్లు ఉన్నాయి. అప్పుడు చేస్తే ఫస్ట్ డే సాంగ్ తీశారు, ఒక 12 o'clock దాకా మేనేజర్ వచ్చారు మా టచ్అప్ అమ్మాయి దగ్గర, చెప్పి అయ్యగారు చెప్పమన్నారు, జయమాలికి ఏదైనా కోడిగిడి కావాలంటే స్పెషల్గా వెళ్ళి వంట గదికి చేసుకోమను అని. అంటే ఆయన కష్టం తెలుస్తుంది, ఈ అమ్మాయి ఇంత స్ట్రాంగ్గా డ్యాన్స్ చేస్తుంది కదా, కాలుగలో నొప్పిస్తుందో ఏమో అని ఆయన దగ్గర చెప్తే మాకు ఇలాంటివి కూడా ఉన్నాయా అని. తర్వాత పిక్చర్ మొత్తం 10 డేస్ అయిపోయింది, మేకప్ అన్నీ తీసేసాం. సరే నా మనసులో అమ్మ రాలేదు ఆ రోజు, మా అక్క చెల్లి పెళ్ళి కోసం రాలేదు. సరే అక్కడ వెళ్ళి అడిగాను, అయ్యగారు ఎక్కడ ఉన్నారంటే పైన ఉన్నారండి అని. సరే మెట్లకి వెళ్ళాను, ఎవరితో స్టోరీ డిస్కషన్లో ఉన్నారు, నన్ను చూసి రామా రామా అన్నారు. ఇంకా నా మనసులో పడిందో లేదో నమస్కారం పెట్టాను, బాగుండమ్మా లేలే అన్నారు. అవును నువ్వు రేపు కదా పొద్దున్న ఫ్లైటు విజయవాడ వెళ్తున్నావు కదా డ్యాన్స్ ప్రోగ్రామ్కి, ఇద్దరు ఎలా వెళ్తారు, ఏమైనా ఒకరిని పంపించనా అంటే, లేదండి మేము అక్కడ వెళ్ళిపోతే అమ్మ అక్కడ వచ్చేస్తుంది ఏం వెళ్ళు, సరే జాగ్రత్త అన్నారు. అప్పుడు ఒక తండ్రి నేసం నేను చూశాను, అలాంటి గ్రేట్ ఎన్టీఆర్ గారితో నేను చేసింది చాలా 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 పుణ్యం. ఇప్పుడు కూడా నేను ఇంట్లో నుంచి పక్క సీటే కదా వెళ్ళేటప్పుడు ఒక నమస్కారం పెట్టేదాన్ని నేను. సరే ఈ వేడుకల్లో నన్ను పిలిచినందుకు చాలా సంతోషం, మొదటిసారిగా ఈ స్టేజ్ మీద నేను మాట్లాడటం. సరే ఈ ఫంక్షన్ అనగానే నేను కూడా 6 o'clock నుంచే మెలుపుకి వచ్చేసింది, అయ్యో అయ్యగారి ఫంక్షన్కి వెళ్ళాలి వెళ్ళాలి అని అంటే 9:45 వచ్చేసాను నేను. అదే ఆయన అది పర్ఫెక్ట్ ఆ టైంకి ఉంటారు ఆయన. మా తల్లిదండ్రులు మమ్మల్ని మంచిగా పెంచిన 30% ఆయన నుంచి మేము మెచ్చుకున్నాం అది చెప్పుకుంటూ చాలా ధన్యవాదాలు.